దోఖానా అంటేనే భయపడిపోతున్నారు మెదక్ ప్రజలు అక్కడ సరైన సౌకర్యాలు లేకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్స్ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడం వైద్యులు సరిగ్గా విధులు నిర్వర్తించకపోవడంతో ప్రైవేట్ ఆసుపత్రుల పంట పండుతోంది ధనార్జనే ధ్యేయంగా పేదల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి మెదక్ ప్రైవేట్ ఆసుపత్రుల మెడికల్ మాఫియాపై ప్రైమ్ నైన్ స్పెషల్ స్టోరీ స్టోరీలో కుప్పలు తెప్పలుగా వెలిచినటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు తమ ఇష్టసారంగా వ్యవహరిస్తున్నాయి ఏమాత్రము ప్రభుత్వ ప్రమాణ ప్రకారం లేనటువంటి హాస్పిటల్ మెదకులు అనేకంగా మిగులుతాయి గల్లి గల్లీకి అనేకమైనటువస్పటల్ కనిపిస్తున్న పరిస్థితి మెదకు టౌన్లో కనిపిస్తుంది ప్రభుత్వ ఆసుపత్రులలో దారుణాలు రోజుకొకటి జరుగుతూనే ఉన్నాయి వైద్యులు ఉన్నతాధికారులు చోద్యం చూస్తూనే ఉన్నారు అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో చాలామంది రోగుల పరిస్థితి ఆందోళనకరంగా మారిన విషయం మనకి తెలిసిందే అయితే అటువంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో మెదక్లో ప్రభుత్వ ఆసుపత్రి అవస్థకి చేరుకుంటోంది కనీస వసతులు లేకపోవడం ల్యాబ్ సౌకర్యం సిటి స్కాన్ ఎంఆర్ఐ స్కాన్ ఉండకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకురావా ఇదే ఇప్పుడు మెదక్ పట్టణంలో జరుగుతున్న నయా ట్రెండ్ సర్కారు దవాఖానకు వెళితే ప్రాణాలు గాలిలో కలుస్తాయని రోగులు భయపడుతున్నారు సర్కారు దవాఖానాపై అక్కడ ఉన్న వైద్యులపై నమ్మకం లేకపోవడంతో మెదక్లో గల్లీ గల్లీకి కిరాణా షాపుల ఆసుపత్రులు వెలిశాయి ఆసుపత్రుల్లో లేని వసతులన్నీ తమ దగ్గరున్నాయంటూ ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను ఆకర్షిస్తున్నాయి బ్రతికితే చాలు దేవుడా అనుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించిన రోగులను నిలువు దోపిడీ చేసేస్తున్నారు కరోనా సమయంలో వీరి దోపిడీ వర్ణనాతీతం సమయానికి ప్రాణాలను కాపాడే దేవుడిగా భావించే వైద్యుడు వ్యాపారిగా మారడం బాధాకరమంటే వ్యాపారమే పరమావధిగా మారడం వినాశనానికి నిదర్శనమని తెలుస్తోంది ప్రస్తుతం లోకంలో స్వార్థం తప్ప మానవత్వం కనిపించకపోవడంతో కాసులున్న వారికి రాజభోగాలు కూటికి లేని వాడికి కష్టాల మాలలు అన్నట్టుగా సమాజ పరిస్థితి మారిపోతూ వస్తోంది బ్రతికుండగానే చంపేస్తున్న గనులతో నిండిపోయిన ప్రైవేట్ హాస్పిటల్స్ ఈ రోజున పేదల దగ్గర అధిక ధనార్జనకి పాల్పడటం విచారకరం వందల సంఖ్యలో పుట్టుకొచ్చిన దవాఖానాలపై ప్రభుత్వ ఉన్నతాధికారులు పర్యవేక్షణ లేకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం ప్రభుత్వ ఆసుపత్రులను ప్రభుత్వ అధికారులు ఎలాగో గాలికి వదిలేశారు అలాని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పాటించాల్సిన నియమాలను పాటించడం లేదనే విమర్శలు లేకపోలేదు అధికారుల ఉదాసీనత వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉంది ప్రైవేట్ ఆసుపత్రి బోర్డుల్లో స్పెషల్ డాక్టర్ ఉన్నారంటూ తాటికాయంత అక్షరాల్లో రాసినా అక్కడ వారు ఉంటారన్నది కూడా అనుమానమే మెరుగైన వైద్యం ఇస్తామంటూ మెదక్ పట్టణంలో పుట్టగొడుగుల్లా పుట్టిన ఆసుపత్రుల్లో దాదాపు తొంభై శాతం ఆసుపత్రులు చివరి నిమిషం వరకు రోగి ప్రాణాలతో టైంపాస్ చేసి చేతులెత్తేసినవి అలాంటి విషమ పరిస్థితి వస్తుందని తెలిసికూడా రోగుల ప్రాణాలతో చెలగాటమాడితే తమ వారిని కోల్పోయినవారు ఆస్పత్రుల యజమానులను ఏమీ చేయలేక వెళ్లిపోయినవారు కొందరైతే యాజమాన్యంతో గొడవలకు దిగి ఆందోళనలు చేసిన వారు ఎందరో ఉన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు ఉండకపోవడం వల్లే ప్రైవేటు ఆసుపత్రుల దంద ఆగడం లేదంటూ బాధితులు వాపోయారు ఈరోజు మెదక్ యొక్క ఆసుపత్రి విధానం తీసుకుంటే కనుక పూర్తిగా వ్యాపార దిక్ప నడుస్తున్న పరిస్థితి ఉన్నది ఏమైనప్పటికీ సామాన్యుడికి అందుబాటులో లేని విధంగా ఈరోజు ఆసుపత్రి వ్యవస్థ తయారైందని స్పష్టంగా తెలుస్తున్నది ఎలా అంటే ఒక ఎంఆర్ఐ స్కాన్ కావచ్చు సిటీ స్కాన్ కావచ్చు ఏదైనా అందుబాటులో లేని విధంగా ఈరోజు మన మీద కార్పొరేట్ వ్యవస్థ అనేది తయారైపోయింది పెద్ద మేజర్ మేజర్ బిజినెస్ అంటూ ఏదైనా ఉంది అంటే మనం మెదక్లో కనుక హాస్పిటల్ వ్యవస్థ అని చెప్పొచ్చు సామాన్య కిరాణా దుకాణం కంటే కూడా ఎక్కువ బిజినెస్ జరుగుతున్నటువంటి ఒక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే కనుక అది ఆసుపత్రి వ్యవస్థ అని చెప్పొచ్చు ఎందుకంటే డబ్బు ఉన్న చేతుల వైద్యం అన్న రీతిగా మారిపోయింది డబ్బున్న ఉన్న హాస్పిటల్ నిర్వహిస్తుంది తప్ప డాక్టర్ల చేతులు ఏమి లేని విధంగా ఈ రోజు ఒక మెదక్ ఆసుపత్రుల పరిస్థితి ఆ విధంగా తయారైంది మరియు అదేవిధంగా రేట్లు కూడా అందుబాటులో లేని విధంగా ప్రతి చిన్నదానికి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ సామాన్యానికి అందుబాటులో లేని విధంగా వైద్యాన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి దీని పట్ల సామాన్య మన స్థానిక నాయకులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు మరి కాబట్టి ఏమైనా స్పందిస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది మనిషికి రోగం వస్తే వైద్యుల దగ్గరికి పరిగెడతాడు కానీ అక్కడి సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ బాధను ఎవరికి చెప్పుకుంటాడు ఆ బాధ తాలూకా ఖర్చు జీవితమైతే పేదవారికి వైద్యం అందని ద్రాక్షలాగే మిగిలింది ప్రైవేట్లో వైద్యం చేయించుకోవాలంటే ఐదు వేల నుండి యాభై వేల రూపాయల వరకు సామాన్యులు భరించాల్సి వస్తుంది ఆసుపత్రిలో ఫార్మసీ ఖర్చుల మూత కూడా ఫుల్ పైసా వసూల్ చిన్న ఆస్పత్రికి వెళ్లినా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి మెదక్ రోగుల్లో నెలకొంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా కేంద్ర పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రులు విచ్చలవిడిగా పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి ఏ హాస్పిటల్లో కూడా సరైనటువంటి వైద్య ప్రమాణాలు పాటించే పరిస్థితి లేదు సిటిజన్ చార్టర్ కూడా అవుపడతలేదు అదే రకంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేయడం ద్వారా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది మెదక్లో అనివార్యంగా ప్రైవేట్ హాస్పిటళ్లకు ప్రజలు వెళ్ళేటువంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వ వైద్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైనటువంటి వైద్య సౌకర్యాలు లేకపోవడం ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు కావాల్సింది సిటీ స్కాను సిటీ స్కాను పరిసరంలో పరిసరాల్లో ఎక్కడ కూడా ఉండే పరిస్థితి లేదు ప్రైవేట్కి వెళ్తే కనీసం ఐదు వేల రూపాయలు సిటీ స్కాన్కు ఉంది ప్రైవేట్లో ఐదు వేల రూపాయలు పెట్టలేక అనివార్యంగా డబ్బులు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి వస్తున్నది అదే రకంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల స్పెషాలిటీసు లేకపోవడం ద్వారా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తక్షణమే సౌకర్యాలు కల్పించడం ద్వారా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ అన్ని రకాల స్పెషాలిటీ డాక్టర్లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉంది మరి ప్రైవేట్ హాస్పిటల్ని నియంత్రించడం కోసం ఈ జిల్లాలో ఉన్నతాధికారులు వైద్యాధికారులు కూడా సరైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి లేదు సరైన పద్ధతుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి లేదు మరి జిల్లా వైద్యాధికారులు అప్పుడప్పుడు మండల కేంద్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ని సందర్శిస్తున్నారు తప్ప మెదక్ పట్టణంలో ఉన్నటువంటి హాస్పిటల్ని సందర్శించినటువంటి దాఖలాలు డబ్బు సంపాదనే ధ్యేయంగా పుట్టుకొచ్చిన ఆసుపత్రులపై వైద్యాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఎన్నో సంఘటనలు ఎన్నో ప్రాణాలను ప్రైవేట్ ఆసుపత్రులు మింగేస్తున్నా ప్రభుత్వ అధికారుల్లో చలనం మాత్రం రావడం లేదు పైగా ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తయారు చేస్తామంటూ మాటలకే ప్రభుత్వాలు పరిమితమవుతున్నాయి ప్రైవేట్ ఆసుపత్రులను ప్రోత్సహించడంపై పెట్టే శ్రద్ధ వాటిని కట్టడి చేయడంలోనూ పెడితే వైద్యం పేరిట జరిగే దోపిడిని అడ్డుకున్న వారవుతారు దీంతో సామాన్యులకు న్యాయంతో పాటు ఖర్చులు తగ్గిస్తే ఆ అధికారానికి న్యాయం చేసిన వారవుతారు కుప్పలు తెప్పలుగా వెలిసిన ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల పాలట ఒక శాపంగా మారాయి ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో రోగులు ప్రైవేటు బాడపట్టాల్సి వస్తుంది దీన్ని అదురుగా భావించిన ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని రకాలుగా దోచుకుంటున్నాయి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు రోగులు చేస్తున్న ప్రయత్నాన్ని వారు సొమ్ము చేసుకుంటున్నారు కెమెరా పర్సన్ కలిసి ప్రైమరీ న్యూస్ కోసం